49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణపై మోదీ సర్కారుది ముమ్మాటికి సవతి తల్లి ప్రేమేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు కేంద్రం నుంచి నయా పైసా సాయం రాకున్నా సీఎం కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు తెలంగాణతో గుజరాత్ అభివృద్ధిని బేరేజ్ వేసుకోవాలని సూచించారు అటు సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసింది గుండు సున్నా అన్నారు కేసీఆర్ మోసాలు జిల్లా అసలు మోసం చేస్తున్నది ఎవరు కిషన్ రెడ్డి నువ్వు కాదా కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు తెలంగాణకు చేసింది ఏంది ఇదే హైదరాబాద్ లో ఐటిఐఆర్ ను రద్దు చేసింది నీ కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి దాకా నువ్వు నోరు మెదపలే తెలంగాణకు సంబంధించి విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి ఒక గిరిజన యూనివర్సిటీ పెట్టాలి ఇవేం చేస్తలేదు అయినప్పటికీ కూడా నువ్వు పెదవులు మూసుకొని కూర్చున్నావు కేంద్ర మంత్రిగా తెలంగాణకు నువ్వు ఉండి ఒక్కటంటే ఒక ప్రయోజనం చేయించలేకపోయినటువంటి దద్దమ్మ మంత్రి నువ్వు కిషన్ రెడ్డి తెలంగాణకు నిజంగా ఎవరైనా మోసం చేస్తున్నారంటే అది నువ్వు చేస్తున్నావు ఒక దద్దమ్మ మంత్రివి నువ్వు ఒక చేతగాని మంత్రివి నువ్వు ఒక నిస్సహాయునివి ఇవాళ ఢిల్లీలో కనీసం గవర్నమెంట్ ఆఫీసుల్లో గుమాస్తాలు కూడా నిన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు కేంద్ర మంత్రిగా ఉండి వాళ్ళ తెలంగాణకు ఒరగబెట్టింది ఏంటంటే శూన్యం గుండు సున్నా ఆనాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న నాడు అంబర్పేటలో ఎమ్మెల్యే ఉన్న నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు వెన్ను చూపినటువంటి వ్యక్తివి నువ్వు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తివి నువ్వు వాళ్ళు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడమ్మా సిగ్గుచేట నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు నీ హయాంలో 25 మంది బ్యాంకులకు డబ్బులు కొట్టి విదేశాలకు పారిపోయినారు మీరు కదా మోసగాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే అగ్నిపథ్ పేరిట ఇవాళ దేశాన్ని అగ్నికుండం చేసిర్రు ఆ అగ్ని మంటల్లో దేశ యువత కాలిపోయే పరిస్థితి ఇది మీరు ఇవాళ ఈ దేశానికి చేసిన మోసం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేటటువంటి అతిపెద్ద కుట్రకు తెరదీసి నీ దోస్తు అదానిని పెంచుతున్నటువంటి మోసగాడు నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఆదర్శంగా తీసుకున్నారు ఒక రోల్ మోడల్గా తీసుకున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూసిన తర్వాత వాళ్ళు కనువిప్పు కలుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ గ్రేటర్ హైదరాబాదే కాదు రాష్ట్రం అంతా కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా అనేది మాది ఒక ప్రశ్న తెలంగాణ మీద మీకు ఉన్నటువంటి ఏదైతే సవతి తల్లి ప్రేమ ఉందో అది మాకు తేట తెల్లం అయింది ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో బండి సంజయ్ గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనంతో మరి లేచి పడతా ఉంటాడు కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా బండి సంజయ్ గారు ఏం చెప్పారు రాష్ట్రంలో గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇల్లు పోయిన వాడికి ఇల్లు బండి పోయిన వాడికి బండి ఇక చనిపోయినోడు కూడా మళ్ళీ క్రియేట్ చేసి ఇచ్చేటువంటి మరి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు అప్పుడు కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తెచ్చావా ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మీరు జరుగుతున్నటువంటి దీన్ని చూసంట ముఖ్యమంత్రి గారు అంట ముఖ్యమంత్రి గారు భయపడిపోయానంట ఈ ముఖ్యమంత్రి గారు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా తెలంగాణ సాధన జరిగేదా తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగేదా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంటే అభివృద్ధి చెల్తే రహేగా 24 గంటల అభివృద్ధి ఎక్కడ ఆయన ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు మంచినీటి విషయంలో కానీ 24 గంటలు ఇచ్చేటువంటి కరెంటు విషయంలో కానీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏది చూసినా కూడా హైదరాబాద్ తెలంగాణ నంబర్1లో ఉంది ఇతర రాష్ట్రాలు మీరు గుజరాత్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పాలి తెలంగాణని మరి అదేవిధంగా గుజరాత్ని కంపేర్ చేసి చెప్పాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు చెప్పాలి ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని బండి సంజయ్ గారు మీరు మొత్తం దింపండి హైదరాబాద్లో దింపి హైదరాబాద్ అభివృద్ధి చూపియండి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అక్కడ మరి డిక్లేర్ చేయకుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వకుంటే దానికి కావాల్సినటువంటి బడ్జెట్ మేము ఇంత రిలీజ్ చేస్తున్నాం అని చెప్పకుంటే ఒక ఎజిటేషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఇవాళ నిజంగా మేము అడుగుతా ఉన్నాం నిజంగా ఇవాళ భారతదేశంలో హిందువులకు చేసింది ఏమి మీరు హిందుత్వం అంటున్నారు హిందూ ప్రజలకు చేసింది ఏమిది అని అడుగుతున్నాం మొన్న తెచ్చినారు అగ్నిపథ్ 21 సంవత్సరం తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏ ఉద్యోగమైనా వేస్తారని నేను అడుగుతా ఉన్నాను మా కామారెడ్డి ప్రాంతంలో ఉన్న యువకులు ఈరోజు దాదాపు 15 మంది యువకులు మొన్న జరిగిన సంఘటన ఉన్నారు ఇవాళ వాళ్ళ భవిష్యత్ ఎవరు ఇలా తెలంగాణ బిడ్డల భవిష్యత్ ఏంది దాదాపు 4-5 వేల మంది భవిష్యత్ వాళ్ళు ఇలా ఉద్యోగాలు రాక జైల్లో మగ్గుతూ ఉన్నారు దానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం కాదా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు హైదరాబాద్కు అడుగు పెడతా ఉన్నారు మరి ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే ఇవాళ మీరు ఎంపీలు మంత్రులు వచ్చి మిడతల దండుల్లాగా ఏదో ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ తెలంగాణ అనేది
టిఆర్ఎస్ తెలంగాణ గడ్డ టిఆర్ఎస్ అడ్డా మర్చిపోకండి అని చెప్పి ఈ బీజేపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం.